వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రధాన రహదారులు వీధుల ముంపునకు గురవుతూ ప్రజలు గత కొన్ని దశాబ్దాల కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో డ్రైనేజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరామ్ తెలిపారు. గురువారం నగరంలోని 42, 43, 44, 47 వార్డులో డ్రైనేజీలు ఆధునికీకరణ పనులకు స్థానిక 43వ వార్డు జడ్జి బంగ్లా వాటర్ ట్యాంక్స్ వద్ద ఎంపీ భారత్ కమిషనర్ కె దినేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అలాగే ఈ 4 వార్డులలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర ప్రధాన డ్రైనేజీలు చిన్న డ్రైనేజీలను 85 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ భారత్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పెషల్ గ్రాంట్ ఇచ్చారో ఆ గ్రాంట్ అయితే కానివ్వండి, 15 FC అయితే కానివ్వండి, జనరల్ ఫండ్ అయితే కానివ్వండి, ఈ అన్ని ప్యాకేజెస్ తీసుకుని ప్రతి వార్డుకి యావరేజ్గా 40 రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఇందులో గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇంకా అదనంగా ఇంకొక 20 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కలిపి సుమారుగా వార్డ్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం ఏదో మెయిన్ రోడ్సే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, సైడ్ రోడ్స్ చేయట్లేదు, సైడ్ డ్రైన్ చేయట్లేదు అని ఏదైతే కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ప్రతి వార్డుకి 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్తో పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మెయిన్ రోడ్స్ అనేది ఇంకా దీని ఈ ఖర్చుల్లోకి రాదనమాట. సో ఆ రకంగా వార్డ్స్లో ఉన్న ఇంటర్నల్ సమస్యల గురించి ప్రధానమైన ఫోకస్ కూడా చేయబోతాం. 4 వార్డులకు సంబంధించి 42, 43, 44, 47 ఈ వార్డులకు సంబంధించి డ్రైన్స్ అన్నీ కూడా సాచ్యురేషన్ పద్ధతిలో, అంటే ప్రత్యేకించి ఇక్కడ జడ్జ్ బంగ్లా దగ్గర నుంచి ప్రారంభించుకొని మొత్తం ఈ 4 వార్డ్స్లో మెయిన్ డ్రైన్స్ అయితే కానివ్వండి, ఏదైతే సైడ్ రోడ్స్లో ఉన్న డ్రైన్స్ అయితే కానివ్వండి, ఇవన్నీ కలిపి సుమారుగా 2.37 కిలోమీటర్లు, అంటే సుమారుగా 2.5 కిలోమీటర్లు డ్రైన్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 600 mm దగ్గర నుంచి 300 mm దాకా ఈ సైజ్ డ్రైన్స్, అందులో వచ్చేసరికి 300 mm మెయిన్ డ్రైన్స్, వచ్చేసరికి 600 mm 450 mm కింద ఈ డ్రైన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ మనకు వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా వర్షాకాలంలో ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. దీన్ని చెక్ పెడుతూ దీన్ని ఇక్కడ ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా కోరుకొండ రోడ్డుకి కనెక్షన్ కలిపి అక్కడి నుంచి డైరెక్ట్గా NRCPకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇది ఒక సాచ్యురేషన్ పద్ధతిలో ఈ 4 వార్డులకు సంబంధించి డ్రైన్స్ చేస్తున్నాం. ఇంకా మనం మెయిన్ రోడ్స్ అన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము. ఇప్పుడు మా ఛాలెంజ్ అంతా కూడా ఏదైతే వార్డ్స్లో సైడ్ రోడ్స్ ఉన్నాయో, బైలైనర్ రోడ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో సాచ్యురేషన్ పద్ధతిలో మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాము. రాజమండ్రి సిటీ ది బెస్ట్ మోడల్ సిటీ కిందన స్టేట్లోనే తీర్చిదిద్దే విధంగా మరి మనకి యంగ్ డైనమిక్ కమిషనర్ ఉన్నారు, వారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఇది టోటల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 85 లక్షల రూపాయలతో టోటల్ ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం.